ఇప్పుడు మీరు కొంతమందిని యువకులను ప్రోత్సహించడంతో పాటు మీరు కూడా స్వయాన యాక్టింగ్ చేసి దర్శకత్వం వహించి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు మీరు ఇలా దర్శకుడిగా వెళ్ళిపోతారు అనేసి అందరూ అనుకుంటున్న టైంలో రాజకీయాలు వెళ్ళిపోయారు ఈ ఇలా వెళ్ళిపోవడానికి కారణం మీ ఆసక్త లేంటే మామ నుంచి వచ్చిన వారసత్వం నేను ఈ సందర్భం నేను అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్టింగ్ అవి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అప్పుడప్పుడు చేసిన దానికి కారణం చెప్తాను ఏంటంటే నేను నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు రైల్వే కొడూరు నాగవరం మా సొంత గ్రామంలో ఉండేవాళ్ళం నేను అప్పుడు మా మా మామగారు సినిమా ఇండస్ట్రీలో ఉంటే నా చుట్టుపక్కల ఉండే పిల్లలు వీళ్ళందరూ ఒక క్రేజ్ అనమాట ఒక సినిమా యాక్టర్కి మేనల్లుడు ఒక దర్శకుడికి మేనల్లుడు అనే ఒక ఇద్దుతో మేము ఎక్కడన్నా కూర్చున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం నేనేం చేసేవాడి అంటే మనం కూడా సీరియల్స్ అప్పుడు లేవు ఇంత టీవీ ఛానల్స్ లేవు ఏం లేవు మనం కూడా ఏదైనా చేయాలి మా మామ దగ్గర ఒక కెమెరా ఉంది నేను ఊరికి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకొని వస్తాను మనమంతా యాక్ట్ చేద్దాము అని అందరికీ చెప్పేవాడిని ఊరికెళ్ళి వచ్చినప్పుడు ఆయన అడిగే ధైర్యం లేదనమాట ఒక రెండు రోజులు గడిచిపోతే మూడు రోజులు గడిచిపోతుంది ఆ కెమెరాని అట్లా కూర్చొని దాన్ని అంతా క్లీన్ చేసి తుడిచి అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా ఏ ఇంత పెద్ద బాధ్యత మనకు ఎందుకు మళ్ళీ ఏమన్నా అడిగితే మళ్ళీ వద్దంటే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనేసి దాన్ని రెండు రోజులు అట్లా క్లీన్ చేసి మళ్ళీ మూడో రోజు ఊరికి వచ్చేవాడిని వచ్చిన తర్వాత పిల్లలు అడిగేవాళ్ళు కెమెరా తెస్తానన్నా ఏమైంది కెమెరా తెస్తానన్నావు ఏమైందంటే చెప్పేవాడిని అది బిజీగా ఉంది మామూలు దాంతో ఏదో షూట్ చేస్తున్నారు కాబట్టి ఇంకోసారి తెస్తాను లేని చెప్పేవాడిని అట్లా అప్పటి నుంచి నాకు కోరిక ఉంది ఇప్పుడు దాన్ని ఇక్కడ పెట్టిన సంస్థలో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు లేకుంటే ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు నేను ఆ పాత జీల్ని బయట పెట్టుకునేవాడిని అంతే